అనాతవరం మమ్మడివారం మండలం తూర్పుగోదావరి జిల్లా. ఇది అనాతవరం గ్రామ సచివాలయం అండి. ఇది పొద్దున్న 9 గంటలు తీస్తారు, సాయంకాలం 4:30 క్లోజ్ చేసేస్తారు. దీనికి ఈ యొక్క ప్లెక్సీకి 4 లైట్లు పెట్టారండి. చూడండి, అక్కడ ఆ సచివాలయం అనే ప్లెక్సీకి 4 వెలుగులు పెట్టారు. ఇక్కడ అమలాపురం నుండి వచ్చే టర్నింగ్ ఒకటి ఉందండి, అతి పెద్ద టర్నింగ్, ప్రమాదకరమైంది. అలాగా మమ్మడివారం నుండి వచ్చే అతి పెద్ద టర్నింగ్ ఉంది. టర్నింగ్ లో ఇక్కడ మినిమం కనీసం 10 బోల్స్ ఉన్నాయండి. 10 కరెంట్ స్తంభాలకు ఒక లైట్ కూడా లేదండి. ఒక ఫ్లెక్సీకి మాత్రం 4 బల్బులు పెట్టారు. అతి పెద్ద ప్రమాదకరమైన టర్నింగ్ లో మాత్రం ఒక లైట్ కూడా లేదు. కనీసం పక్కన బస్ స్టాప్ ఉంది, బస్ స్టాప్ లో కూడా ఒక లైట్ లేదు. ఒక ఫ్లెక్సీకి మాత్రం 4 లైట్లు పెట్టారు. ఇది పగల పనిచేసే ఆఫీసు. అలాగని చెప్పి లైట్లు లేకుండా కరెంట్ లేకుండా దీని ఉండద్దని నేను చెప్పట్లేదు. కరెంట్ వర్క్ కూడా ఉంది, కరెంట్ వెయిట్ చేయకుండా అని చెప్తున్నారు. కరెంటు వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం, అనేక రకాల బాధలు పడుతున్నాం మనం. దీనికి ఒక ఫ్లెక్సీకి మాత్రం 4 లైట్లు పెట్టడం అన్నది ఎంత అనవసరమైన ఖర్చు వేస్ట్ అని నేను చెప్తున్నాను. ఇక్కడ అతి ప్రమాదకరమైన 2 టర్నింగ్లు ఉన్నాయి. 2 టర్నింగ్లోనే కూడా ఒక లైట్ అన్నది లేదు. ప్రజలు మాత్రం దీని గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ బస్ స్టాప్ కదండి, ఇప్పుడు దాంట్లో బస్ గురించి బస్ స్టాప్ దగ్గర కూర్చున్నారు. ఇప్పుడు దాకా బస్ స్టాప్ దగ్గర కూర్చున్నారండి, 11:30 బస్కి, వైజాగ్ వెళ్ళి బస్కి. వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారండి ఇప్పుడు దాకా. ఇక్కడ కనీసం పనిచేసి ఒక టర్నింగ్లో మాత్రం, ఇక్కడ 2 టర్నింగ్లు ఉన్నాయి, ఆ టర్నింగ్లో కనీసం ఒక లైట్